రబి మొక్కజొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మారింది. తక్కువ పంట కాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఎండు తెగులు ఈ పంటకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. విత్తనం మొదలు పంట చివరి వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడిని పొందొచ్చని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్ర నగర్లోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగించడం జరుగుతోంది. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది. రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. అయితే పంట మార్పిడి లేకపోవడం, నీటి తడులను సకాలంలో అందించకపోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టకపోవడంతో మొక్కజొన్న పంటలకు ఎండు తెగులు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తోంది. విత్తన ఎంపిక నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య. ముఖ్యంగా మనకు మొక్కజొన్నను మన తెలంగాణలో చూసినట్టయితే దాదాపుగా మనకి వేసంగిలో 4 నుంచి 4.5 లక్షల ఎకరాలలో సాగు చేస్తూ చాలా వరకు రైతులు మంచి దిగుబడులు అనగా 30 నుంచి 35 క్వింటాల వరకు కూడా ఎకరానికి సాధిస్తున్నారు. అయితే మన రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలలో అంటే వాళ్ళు అనుకున్నంత దిగుబడి తీసుకోలేకపోవడానికి గల ప్రధాన కారణాలలో చూసినట్టయితే ఈ తెగుళ్ళు కూడా ఒక ప్రధానమైన సమస్య. ఈ తెగుళ్ళలో ముఖ్యంగా ఈ ఎండు తెగుళ్ళు మొక్కంతా కూడా నిలువున ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రధాన సమస్య. ఇది ముఖ్యంగా ఈ మన రబీ కాలంలో పూత అనంతరము అంటే పూత దశ నుంచి కనబడడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడుగా మొక్కంతా కూడా నిలువున ఎండిపోవడం మనం గమనించవచ్చు. దీనికి గల ప్రధాన కారణాలను చూసినట్టయితే రైతులు పంట మార్పిడి చేయకపోవడము, ఒకే పొలంలో మళ్ళీ మళ్ళీ మొక్కజొన్నను సాగు చేయడము, సరైనటువంటి తట్టుకునే రకాలను ఎన్నుకోకపోవడం వల్ల ముఖ్యంగా ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే ఈ తెగులు రాకుండా చూసుకోవాలంటే ముందుగా రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా ఈ మొక్కజొన్న తెగులు పూత అనంతర వెండు తెగులను తట్టుకునేటువంటి రకాలు ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి DHM 117 కరీంనగర్ మొక్క ఒకటిలను సాగు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పూత అనంతర తెగులను తట్టుకోవడం జరుగుతుంది. మరియు తప్పకుండా రైతులు మొక్కజొన్నను సాగు చేస్తున్న భూమిని సంవత్సరంలో ఒకసారైనా పంట మార్పిడి తప్పకుండా జరగాలి. ఎండు తెగులు ఏ పొలంలో అయితే ఎక్కువగా వస్తుందో ఆ పొలంలో వీలైనంత వరకు ఈ ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రంతో విత్తనం పెట్టుకునే ముందు విత్తన శుద్ధి చేయడము, మరియు ఈ ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రాన్ని 100 నుంచి 200 కిలోల పశువుల పేడపై అభివృద్ధిపరిచి దుక్కిలో వేసుకున్నట్టయితే కూడా ఈ పూతానంతర ఎండు తెగులు తట్టుకునే శక్తి మనం మొక్కల్లో పొందుపరచవచ్చు. అంతేకాకుండా ఏ పొలాలలోనైతే ఎక్కువగా ఈ ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందో అక్కడ తప్పకుండా ఎండాకాలంలో లోతైన దుక్కులు దున్నాలి. మరియు ఈ ఎక్కడైతే వచ్చే అవకాశం ఉన్నదో ముఖ్యంగా ఈ నీటి ఎద్దడి అనేది ఒక ప్రధానమైన అనుకూలమైన అంశం. పూత దశ నుంచి నీటి కొరత ఉన్నట్టయితే ఈ ఎండు తెగులు పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు పూత దశ అంటే దాదాపుగా 55 రోజుల నుంచి 30 రోజుల వరకు దాదాపుగా నీటి ఎద్దడి లేకుండా తడులిచ్చుకున్నట్టయితే మనం ఈ ఎండు తెగులని చాలా వరకు అందుబాటులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా మరొక ప్రధాన కారణం కూడా చూసినట్టయితే ఈ మన పొటాష్ ఎరువులను సరైన మోతాదులో వాడకపోవడం. ఈ ఎండు తెగులు వచ్చి ఆశించేటువంటి పొలాల్లో పొటాష్ ఎరువును కూడా సాధారణం కంటే 50 కిలోల 1 బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే కూడా మనకు ఈ ఎండు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. ఈ విధంగా రైతులు సమగ్రంగా ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యము మరియు విత్తన శుద్ధి, పంట మార్పిడి చేసుకొని ఈ పూతానంతర ఎండు తెగులని తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు తట్టుకునే రకాలని వేసుకొని పూర్తిగా నివారించుకోవాలని తెలియపరచడం జరుగుతుంది. విత్తు బట్టి పంట అంటారు. మంచి దిగుబడి రావాలంటే నాణ్యమైన విత్తనం ఒకటే సరిపోదు. ఆ పండించే భూమిలో శక్తి ఉండాలి, జీవ పదార్థం ఉండాలి, వానపాములు సూక్ష్మజీవుల సంచారం ఉండాలి,
నీటిని శోషించుకునే తత్వం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా సేంద్రియ కరబణం మెండుగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంట అయినా పండుతుంది, ఏ చీడపీడనైనా తట్టుకుంటుంది. అయితే ఇది సెమీ ఆర్గానిక్ పద్ధతిలోనే సాధ్యం. దీన్నే ఆచరిస్తూ తన 2 ఎకరాల్లో పలు రకాల పండ్ల మొక్కల నుండి సీజనల్ గా దిగుబడి పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడండి. మొత్తం విస్తీర్ణం 2 ఎకరాలు. ఇందులో మామిడి, నిమ్మ, జీడి మామిడి, సీతాఫలం పండ్ల మొక్కలు ఉన్నాయి. ఈ తోటను సాగు చేస్తున్న రైతు పేరు శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఈయన మొదటి నుండి పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టారు. మొదట మామిడి మొక్కలను నాటారు. వాటి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పనస, జీడి మామిడి, సీతాఫలం మొక్కలను పెంచారు. అవిప్పుడు పచ్చని వనంలా తయారైంది. అయితే ప్రతి ఏటా సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులు కూడా అందిస్తున్నారు. దీంతో మొక్కలకు కావలసిన పోషకాలు అంది ఏపుగా పెరిగాయి. సీజనల్ వారీగా దిగుబడులను పొందుతూ ఉన్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మాకు ఇక్కడ 2 ఎకరాల చేను ఉందండి. 2 ఎకరాల చేలో సీతాఫల చెట్లు 200 చెట్లు ఉంటాయండి. నిమ్మ చెట్లు 100 చెట్లు ఉంటాయండి. పన చెట్లు 20 చెట్లు ఉన్నాయండి. జీమో చెట్లు 5 చెట్లు ఉన్నాయండి. ఇంకా చిన్న చితక అవి ఉంటాయండి. వాటికి మేము బోతులు తీసుకుని సంవత్సరం పండగ కానించేది సంక్రాంతి కానించండి జూలై వరకు నెల నెలకు ఒక రోజు తడి పెడతామండి. బోతులు తీసుకుని పెట్టుకుంటామండి. అవి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే పెట్టామండి. ఆల్రెడీ ఒక తడి పెట్టేసామండి. దాన్ని పెట్టేప్పుడు మా కాపు కొంత తక్కువగా ఉందండి. తక్కువగా ఉండటం వల్ల కొంచెం రేట్లు అవి ఉండటం వల్ల పెరిగినాయి అండి. సంవత్సరానికి ఒక ఐదారు మంత్ తళ్ళు పెడతామండి. అంటే ఒక మంత్కి ఒక్కొక్క తడి పెడతామండి. ఒక్కొక్క చోట 10 అడుగులు ఉంటుందండి, ఒక్కొక్క చోట 5 అడుగులు ఉంటుందండి. యావరేజ్గా చూసుకుంటే 10 అడుగులు గ్యాప్ వస్తుందండి. 10-5 మధ్యలో వేస్తామండి. అంటే కొలత అంటూ లేకుండా కొంచెం మాకు ఉజ్జామనిగా రెండు మొక్కలు వేసుకుంటే 20 అడుగులు గ్యాప్లు వేస్తామండి. వాటికి మధ్యలో సీతాఫల మొక్కలు పడతాయండి. మధ్య మధ్యలోను అవి వేసుకుంటామండి. ఆ ఎరువులు అంటే మేము ఆవులు ఎరువులు వేస్తామండి. ఎక్కువగాను పంట పిండి తక్కువ వేస్తామండి. పిండి వేస్తే ఇప్పుడు మన మార్చి నెలలో వేస్తామండి పిండి. అదైనా నిమ్మ చెట్లకి, జీడి మర చెట్లకి వేస్తామండి. వేరే వాటికి పిండి వేయమండి. ఎరువు మాత్రం ఆవుల ఎరువులు మాత్రం అన్నిటికి వేస్తామండి. గడ్డి కలుపు మందు గట్ట ఏం కొట్టమండి. ఆవులే తిరిగేస్తాయండి. ఆవులు గేదెలు కూడా తిరిగేస్తాయండి. సీతాఫలం అంటే రోజు 100 కాయలు వస్తాయండి. 100 కాయలు వస్తే 3,000-3,500 5,000 కూడా వస్తాయండి. అంటే మేము ఇంకా లెక్క వేసుకోమండి. సొంతమే కాబట్టి జాయింట్ ధరలు ఉంటే లెక్క వేసుకుంటారండి. సింగల్ వ్యాపారస్తులు ఇంకా లెక్క ఏమి వేసుకోరండి. మన ఇంట్లో ఖర్చులు కానీ ఇళ్ళు కానీ ఇళ్ళు కానీ అయిపోతుంటాయండి. మాకు కాయ 35 రూపాయలు పడుతుందండి. 25 రూపాయలు పడుతుంది. 40 రూపాయలు కూడా పడుతుందండి. ఒక టైం కాయలు తక్కువ ఉన్నప్పుడు అవుతుంది. 40 రూపాయలు కూడా కొంటారండి. అదే కాయలు ఎక్కువ ఉన్నప్పుడు 20 రూపాయలు అవుతుందండి మా రైతు దగ్గర. మేము ఎకరానికి ఏంటండి ఇంచుమించు ఈ ఎకరానికి 2 తాటలు పెంట వస్తానండి నేను. 7,000 పిండి 2 బస్తాలు ఇస్తానండి. 3,000 మొత్తం మాకు సంవత్సరం పొడిగిన పెట్టుబడికి ఇంచుమించు ఒక 18,000 రూపాయలు అయిపోతుందండి. పెంటకైతే చేలో పనిచేయించినట్టుకైతే మామూలుగా ఈ గడ్డి నిమిషం చెట్ల కింద గడ్డి తీయించాలండి. మళ్ళీ వర్షాకాలం వచ్చాక ఆ గడ్డి తీసినప్పుడు అయితే అండి మొత్తం ఒక 18,000 రూపాయలు అయిపోతుందండి. ఈ మామూలుగా ఇక్కడ నర్సరీలు అమ్ముతారండి. ఇంతకుముందు అయితే కడుపులంగి నుంచి తెచ్చి కప్పెట్టుకుంటూ పోరండి. ఇప్పుడు శ్రీరంపారం నర్సరీ వస్తాం వల్ల ఇంకా అక్కడి నుంచి అన్ని సీతాఫల మొక్కలు కానించి, పనస మొక్కలు కానించి, జీడి మామిడి మొక్కలు కానించి, నిమ్మ మొక్కలు కానించి, కొబ్బరి మొక్కలు కానించి ఏ టు జెడ్ అన్ని ఇక్కడ అమ్ముతున్నారండి. ఇప్పుడు మాకు సీతాఫల మొక్క అయితే 30 రూపాయలు అండి. పనస మొక్క అయితే 100 రూపాయలు అండి. జీమడి మొక్క అయితే 50 రూపాయలు అండి. అదే జీమడి మొక్క అంటే అయితేనండి 100 రూపాయలు అండి. అదే మామిడి మొక్క అంటే అయితే 500 ఉందండి. 1,000 రూపాయలు కూడా ఉంది. అవి పెద్ద మొక్క తెచ్చుకున్నాం అనుకోండి 1,000 రూపాయలు అండి. ఇంకా ఆవు గట్ట అందదండి. అది తినడానికి కూడా అందకుండా పెద్దది ఉంటుందండి. మేము ఇక్కడ ఇప్పుడైతే వర్షాకాలం అయితే అండి సీతాఫలం నిమ్మ ఉంటుందండి. తర్వాత ఇప్పుడు మార్చి నెల కానించి పనసకాయలు, మామిడికాయలు, జీడి పిక్కలు, మళ్ళీ నిమ్మకాయలు కూడా ఇప్పుడు తడి పెడతాం కదండి. తడి పెట్టిన కానించి మళ్ళీ నిమ్మ చెట్లు కూడా బాగా పోస్తాయండి. పూసి మళ్ళీ కాస్తాయండి. మాకు ఎక్కువ పంట ఏంటంటే వేసవికాలం మార్చి నెల నుంచి అండి జూలై వరకు మధ్యలో 3-4 పంటలు వస్తాయండి. వర్షాకాలం అయితే ఒక సీతాఫల తోట పంట ఉంటుందండి. మార్చి నుంచి జూలై వరకు అయితే అండి 4 పంటలు వస్తాయండి. 4 పంటలు వస్తాయి అంటే మాకు పనసకాయలు కూడా ఇక్కడ మేము కాయలు లెక్క అమ్మేస్తామండి. తయారవక కాయ 100 అమ్ముతామండి, 150 అమ్ముతాం, 200 అమ్ముతామండి. ఒక 100 కాయలు కొట్టుకుంటామండి. 100 కాయలు కొట్టుకుని పంపించేస్తే వాళ్ళు 10,000-15,000 వేస్తారండి. నిమ్మ అయితే అండి డిక్కీ 3,000 ఉండొచ్చండి, 2,000 ఉండొచ్చు, 1,000 రూపాయలు ఉండొచ్చండి. అంటే 50 కేజీలు
బరువు నిమ్మకాయలు అండి. ఒకసారి 3,000 అమ్ముతుందండి, ఒకసారి 2,000 అమ్ముతుంది, ఒకసారి 1,000 అమ్ముతుందండి. సీజన్ అయితే తక్కువ ఉంటుందండి, అన్ సీజన్ అయితే ఎక్కువ రేట్ ఉంటుంది. మామిడి అయితే టన్ను ఫస్ట్లో అయితే 20,000 కొంటారండి. ఇప్పుడు మాకు ఎకరానికి వచ్చండి ఒక 56,000 వస్తుందండి, అన్నీ బాగుంటాయి. అందులో ఇంచుమించు ఒక 18,000-15,000 పెట్టుబడి అయిపోతుందండి. ఇప్పుడు నీరు ఉందండి, సొంత నీరు ఉంటే పర్వాలేదండి, కొనుక్కుంటే సంవత్సరానికి సీజన్ కండి ఆ యాసంకాలం 4 నీళ్ళకి 5,000 తీసుకుంటారండి. అయితే కొంచెం మాకు జీడిపిక్కలు అయ్యి రేటు మరీ బాగా దారుణంగా ఉందండి. జీడిపిక్కలు మాకు 10,000 ఉండాలండి, 4,000-4,500 బాగుంటే 5,000 లోపు. 80 కేజీలు బస్తా అండి, మాకు ఏటా 10,000 ఉండేదండి 2 సంవత్సరాల క్రితం కరోనా ముందు. ఇప్పుడైతే 4,000-4,500 ఎక్కువ అంటే 5,000 అండి. మాకు ఒకవేళ బస్తా గింజలో మేము ఏరి అమ్మబోతులకి మాకు ఖర్చు 1,100 అయిపోతుందండి, మందు కొట్టి అవి ఎక్కలేరినందుకు కూలోళ్ళకండి. అవన్నీ పోయినా మాకు బస్తాకి గట్టిగా మిగిలితే 2,000-1,100 వస్తుందండి. సగం డబ్బులు పోతాయండి ఖర్చులకి, ఏరినందుకైతే వీళ్ళకి. మాకైతే 10,000 ఉండాలండి గింజల రేటు. వ్యవసాయ అనుబంధ రంగంగా పాడి పరిశ్రమ వాణిజ్య స్థాయిలో విస్తరించింది. రైతులు 10ల సంఖ్య నుంచి 100ల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తోంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం. లక్షలు పోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసి మోపిడవుతోంది. దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి పాడికాలం తగ్గి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలంటున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అల్లుతేజ. నేడు పశుపోషణ పాతకాలం నాటి పెరటి వృత్తి కాదు, ప్రస్తుతం ఇది ఒక వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా రూపుదిద్దుకుంది. పశుపోషణ భారతదేశపు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. చక్కటి ప్రణాళికతో పెంపకం చేపడితే మంచి లాభాలను పొందవచ్చు. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశముంది. కొన్ని పశువుల్లో యద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు. దీర్ఘకాలిక వ్యాధుల వలన కూడా పశువులు సకాలంలో ఎదకు రావు. పశువులకు అందించే మేతలో తగినన్ని ఖనిజ లవణాలు లేకపోవడం, విటమిన్ ఏ లోపం వల్ల కూడా యద లక్షణాలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యల నుండి గట్టెక్కాలంటే గేదెల్లో మేలైన పునరుత్పత్తి యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అల్లు తేజ. సుమారు 3 వారాల నుంచి ఈనే ప్రక్రియ ముందు నుంచి ఈనిన తర్వాత 3 వారాల వరకు ఈ దశని పరివర్తన దశ అంటారు. అంటే గర్భధారణ చూడు దశలో ఉండే టైం నుంచి పాడి దశకి చేరడాన్ని పరివర్తన దశ అంటారు. ఈ దశలో పశువులు ఎక్కువగా ఒత్తిడికి లోనై రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. వాటి బారిన పడకుండా మనం పౌష్టికాహారం, సమతుల్యత కలిగిన ఆహారం, మంచి ముడి పదార్థాలతో తయారు చేసిన దానాన్ని అందించినట్లయితే ఈనిన తరువాత వచ్చే వ్యాధుల్ని మనం చాలా వరకు నివారించి దానిపైన చికిత్స కోసం ఖర్చు పెట్టే ఆదాయాన్ని మనం మిగుల్చుకోగలుగుతున్నాం. ముఖ్యంగా అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువుల్లో పాలజ్వరం, ధనుర్వాతము, ఎండువాతము ఇటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. పాలజ్వరం అంటే ఈనిన వెంటనే 12 నుంచి 48 గంటల లోపల ఉష్ణోగ్రత పెరగకుండా డల్లగా మగతగా ఉండి పాడి పశువు పడుకొని ఎక్కువసేపు ఉండేటట్లయితే మనం ఈ పాలజ్వరణం పాడిన పడే అవకాశం ఉందని భావించి ఇమీడియట్గా వెంటనే దానికి తగు చికిత్సను అందించినట్లయితే మనం వాటిని నష్టపోకుండా కాపాడుకోగలుగుతున్నాం. దీనికి ముఖ్యంగా కారణం ఏమిటంటే చూడు దశ చివరి దశలో దాని యొక్క డిమాండ్ బట్టి మనం కాల్షియము, ఫాస్ఫరస్ అయినటువంటి మినరల్స్, సమతుల్యత కలిగిన మంచి ముడి పదార్థాలు తయారు చేసిన దానాన్ని అందించినట్లయితే మనం ఈ పాలజ్వరం బారిన పడకుండా కాపాడుకోగలుగుతున్నాం. ఈ పశువుని గుర్తించడం ఎలా? ఈనిన తర్వాత సుమారు మాయ వేసిన తర్వాత పాడి పశువు మగతగా డల్లగా ఉండి పడిపోయి డొక్కపైన తలని ఆనిచ్చి ఉన్నట్లయితే యష్ ఆకారంలో, సో ఈ పాలజ్వరం బారిన పడే అవకాశం ఉందని గ్రహించి మన వెంటనే వాటికి కాల్షియం ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే కొద్ది గంటల్లోనే దాని నుంచి బయటపడి పశువుని కాపాడుకోగలుగుతున్నాం. ఇలా చేసిన తర్వాత రెగ్యులర్గా కాల్షియం టానిక్స్, అంటే
సిరప్స్ అంటాం, వాటిని అందించినట్లయితే తద్వారా తదుపరి దశలో ఈ వ్యాధి బారిన పడకుండా దాని యొక్క పాల ఉత్పత్తి తగ్గిపోకుండా మనం చూసుకోగలుగుతున్నాం. దీని తర్వాత ఎక్కువగా 3 నుంచి 4 వారాల దశలో ఈనిన తర్వాత ఎక్కువ పశువులు దాని యొక్క తీసుకునే పోషణ తీసుకునే విధానంలో లోపం వలన ఎండువత్ అంటే శక్తి లోపం కలిగే అవకాశం ఉంటుంది. వీటిని మంచి ముడి పదార్థాలు కలిగిన జొన్న, పత్తి చెక్క, ఎండు చేప ఇలాంటి వాటిని, మంచి కాల్షియం సోర్సెస్ ఉన్న వాటిని మనం దానాలో మిశ్రమం కలిగి వాటిని అందించినట్లయితే పాల దానికి నిండి వచ్చే పశువు నుండి వచ్చే పాల దిగుబడికి అనుగుణంగా ప్రతి లీటర్ పశువుకు 1/2 కేజీ దానా మనం అందించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లీటర్లు ఆవు లేదా గేదె పాలు ఇచ్చిందంటే మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఒక 5 కేజీల దానాన్ని అందించినట్లయితే మనం ఈ శక్తి లోపం బారిన పడకుండా మనం పశువుని కాపాడుకోగలుగుతున్నాం. మరీ ముఖ్యంగా ఇంకా నీరసించిపోయి పడిపోయి ఎక్కువ లేవకుండా ఉన్నట్లయితే వాటిని ఈ డెక్స్ట్రోస్ అలైన్సు, ఇంటాలైటు ఇలాంటి గ్లూకోజ్ అలైన్స్ ఇప్పించి మనం పశువుని కాపాడుకోవాలి. పాల జ్వరం పడిన తర్వాత మనం ఇమీడియట్గా వెంటనే చికిత్స అందించకపోతే 4 నుంచి 6-7 రోజుల తర్వాత అది పడక జబ్బుగా మారే అవకాశం ఉంటుంది. పడక జబ్బు అంటే పశువు పడిపోయి ఎక్కువసేపు లేవకుండా నేలపైనే పాకుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి వ్యాధి బారిన పడిన తర్వాత మనం యాజమాన్యం పరంగా పశువుని ఎక్కువసేపు పడుకునేటట్టు కాకుండా మీదకి బ్యాలెన్స్ చేస్తూ లేపి దానికి కావలసిన కాల్షియము, మినరల్సు, మంచి దానా, పచ్చిమేత, ఎండుమేత తగు మోతాదులో ఇచ్చి ఎక్కువసేపు దానికి కావలసిన శక్తి కావలసిన సెలైన్స్ని అందించినట్లయితే కొద్ది రోజుల వ్యవధిలో పశువు నార్మల్ సాధారణ స్థితికి వచ్చి పాల దిగుబడి తగ్గిపోకుండా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటుగా మెగ్నీషియము, ఫాస్ఫరస్ లోపం వలన ధనుర్వాతం వంటి కూడా మెగ్నీషియం టెటనీ అంటారు, అంటే పడిపోయి లేవకుండా ఎక్కువసేపు ఉండి పాల దిగుబడి తగ్గిపోయే కారణాలు. వీటన్నిటినీ జీర్ణ ప్రక్రియ లోపాల వలన మరియు ఉత్పత్తిలో వచ్చే ఈ మన పోషణలో ఇంబ్యాలెన్స్, అసమతుల్యత వలన కలుగుతాయి. కాబట్టి వీటిని ఉత్పాదక వ్యాధులు మరియు మెటబాలిక్ డిజార్డర్స్, జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు అనేసి అంటాం. వీటితో పాటుగా ఈనిన వెంటనే కొన్ని రకాలైన పునరుత్పత్తి సంబంధించిన రిప్రొడక్టివ్ డిజార్డర్స్ అంటారు, అవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే గేదెలు, పశువు, ఆవుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి, ఇన్సిడెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని మనం ఈనిన వెంటనే, పశువు ఈనిన వెంటనే మనం దూడని అదే రకంగా పెద్ద పశువుని మనం తగి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాయ సరిగ్గా పడిందా లేదా మానిటర్ చేసుకొని పడకపోతే తగు సూచనలతో దాన్ని రిమూవ్ చేసి తీసేసి దానికి కావలసిన టానిక్స్, కాల్షియం సిరప్స్ కానీ, విటమిన్ ఇంజెక్షన్స్ కానీ లేవైనా కావాలంటే వెంటనే ఇమీడియట్గా మనం అందించినట్లయితే వాటి బారిన కూడా పడకుండా సుమారుగా ఈనిన 30 నుంచి 45 రోజులు వ్యవధిలోనే మొదటిసారి ఎదకు వచ్చి, రెండోసారి అక్కడి నుంచి 21 రోజులు లేదా 22 రోజుల్లో రెండోసారి ఎదక రాగానే మనం చూడని కట్టించినట్లయితే ఏడాదికి ఒక దూడ అంటే సుమారుగా 12 నుంచి 13 నెలలు వ్యవధిలోనే ఇంకొక దూడ సంపాదించి గేదెల్లో కానీ ఆవుల్లో కానీ ఒట్టిపోయే కాలాన్ని తగ్గించి పాడి పరిశ్రమని అభివృద్ధి దశగా ఎటువంటి నష్టాలు లేకుండా మనం ఎల్లకాలం సాగించవచ్చు. ఇట్లా మనం చిన్న చిన్న సూచనలు పాటించినట్లయితే పాడి పరిశ్రమలో మనకి ఎక్కువ నష్టాలు రాకుండా రైతులు లాభం పొందడానికి అవకాశం కలిగి ఉంటుంది. అపరిశుభ్రమైన పరిసరాలలో పశువులు ఈనినప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం, మాయ సకాలంలో పడకపోవడం వల్ల గర్భాశయ వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వ్యాధుల వల్ల చూడి నిలవదు, నిలబడిన కొద్ది రోజుల్లోనే గర్భస్రావం జరుగుతుంది. గర్భాశయ వ్యాధులలో పాడి పశువు మానం నుండి చీము కారణం గమనించవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి. గర్భ వ్యాధి కాలంలో చివరి 2 వారాలు పశువు యొక్క యాజమాన్యం చాలా అవసరం. చివరి రోజుల్లో, చివరి వారం 2 వారాల్లో ప్రతి గేదెకి కానీ పశువుకి కానీ ఒక కేజీ లేదా 2 కేజీల దాణా వాటి యొక్క శరీర పరిమాణాన్ని బట్టి మనం అందించినట్లయితే ఈనిన వెంటనే కలిగే ఈ మాయ వేయకపోవడం మరియు ఎండువాతము మరియు ఇలాంటి పాలజ్వరం అటువంటి వ్యాధులు బారిన పడకుండా పశువుని కాపాడుకోవడమే కాకుండా పాల దిగుబడి పెరిగి మంచి జున్నుపాలు వచ్చి దూడ ఆరోగ్యం కూడా ఎక్కువగా బాగుండేటట్లుగా మనం చూసుకోవడానికి వీలు కలుగుతుంది. కంజలవస మిశ్రమంతో కూడిన పచ్చిమేత మరియు దానా మిశ్రమం, ఇప్పుడు బ్యాలెన్స్డ్ రేషన్ అంటాం, టీఎంఆర్ అంటారు, వీటిని మనం అందించినట్లయితే సరిపోతుంది.
వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36 జూబిల్ హిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010100 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.